తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలన్నీ ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. నీ జీవితం నీది, ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. అడగడం చేతకానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, కేవలం ఈతరానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలలో ఉన్న ప్రతివారు ఓడిపోరు. సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించని వారే ఓడిపోతారు. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని ఎవ్వరూ నాశనం చేయలేరు, కానీ అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి. కాలం అనేది నదిలోని ప్రవాహం లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు, ఎందుకంటే అది ఎవరి కోసం ఆగదు. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువ తెలుసుకుంటావు. ఒక స్త్రీ తన సమస్యలను మీతో పంచుకుంటే దాని అర్థం ఆమె మిమ్మల్ని నమ్ముతుంది. ఆమెకి మీరు ధైర్యాన్ని ఇవ్వండి. డబ్బును వృధా చేస్తే తిరిగి వస్తుందేమో, కానీ సమయాన్ని వృధా చేస్తే మాత్రం అది తిరిగి రాదు. గుర్తుంచుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.